పార్టీ తెలంగాణలో సత్యం స్టేక్ చేయడానికి కారణం ఈ కల్లగుంట కుటుంబ రాజకీయం ఎందుకనే దమ్ము ధైర్యం సత్తా సాహసం ఒక బీజేపీ మాత్రమే ఉంది. ఈ కిందగా అమిత్ షా నరేంద్ర ఉన్నారు కాబట్టి వీళ్ళు సత్యం చెప్తారు. ఇవాళ మహారాష్ట్రలో ఏమైతే ఉందో ఆ సత్యం స్టేక్ తెలంగాణలో మాస్టర్ స్ట్రోక్ ఎదురు చూస్తున్న ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమిత్ షా లాంటి వ్యక్తులు తెలంగాణ మీద వృత్తి కావాలి, తెలంగాణకు కనిపెట్టాలి. ఇమ్మడలే కాబోతున్నారు ఆర్టీసీ కార్మికులు కడుపు పాత్ర చూసిన తర్వాత ఇవాళ అనేక మంది పేద వాళ్ళు ఏ రకంగా పొట్టబడుతున్నారు. కేసీఆర్ మాటలు అందరికీ ఉద్యోగంలో కడుపు నిందే ఆయన మాట చూస్తే సపోర్ట్ పెట్టేవాళ్ళు కడుపు. కానీ ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత కేసీఆర్ చేత చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతుంది, కడుపు మండిపోతుంది. దానికి మారణం ప్రజాస్వామ్యంగా జరిగే ఎన్నికల్లో సైలెంట్గా ఇవాళ ఆ తీర్పు ఇవ్వబడింది. కాబట్టి దయచేసి రామగుండం కార్యకర్తలు మీరు రేపటి నుంచి ఇవాళ మీకు మన సోమవారం సత్యనారాయణ నేతృత్వంలో రామగుండంలో రాజకీయ జెండా ఎగరాల్సిన అవసరం ఎదురవుతుంది. రాష్ట్ర పార్టీ కూర్చుని అందరం ఖచ్చితంగా రేపు మీరు రామగుండంలో రాజకీయ జెండా ఎగరేస్తే నేను పూర్తి విశ్వాసం ఇస్తాను, మీరు భరోసా ఇస్తాను. తెలంగాణలో హైదరాబాద్ గోల్కొండ ఖిలా మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ జెండా ఎగరడం అంతే ఖాయం చేస్తాం. దీనివల్ల ఈ యొక్క రామగుండం నల్ల సూర్యుడు ఉండేటువంటి ప్రాంతం ఇవాళ ఆ నల్ల బంగారాన్ని పండించేటువంటి మల్లయ్య నాయకత్వం చూస్తాం మనం. సింగరేణి యొక్క కార్మికుల కష్టాలు ఆ రోజు ప్రభుత్వం ఈ నాయకత్వం హామీలు ఇచ్చి వెన్నుపూట పడిచి ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి పూర్తి స్వయంగా ఆ కార్మిక సంఘాన్ని చేతుల్లో తీసుకొని అవినీతిలకు పాల్పడతా ఉంటే కార్మికులు తిరగబడితే ఇది లేని పరిస్థితుల్లో మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ జాతీయ మన సంస్థ బిఎంఎస్ ద్వారా న్యాయ చరిత్ర పెట్టి మళ్ళీ అనేక మంది ఈ బీజేపీ